హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ధని యాప్లో మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంట్లో ఉండే ధని యాప్తో డైలీ మీరు 300 నుండి 1000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా అయితే వచ్చిందండి, మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా లైవ్లో ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. అంటే నాకు ఎంత మనీ వచ్చిందో కూడా చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. 50 లైక్స్ టార్గెట్ అయితే ఉంది, ప్లీజ్ ఒక లైక్ వేసి టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫస్ట్ వస్తాయి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్తో మనం ఇంట్లో ఉండే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి అయితే వస్తాము. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే వస్తుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మన మొబైల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి అవైలబుల్ నౌ అని చెప్పి ఒక బ్యాలెన్స్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ధని యాప్ ద్వారా మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే ధని యాప్లో ఏంటంటే ఎక్కువ మంది లోన్ అనేది తీసుకుంటారండి. 5 లాక్ రూపీస్ లోన్ అనేది అయితే ఇస్తారు 0% ఇంట్రెస్ట్తో. అండ్ అంతేకాకుండా షాపింగ్ చేసుకోవచ్చు, మనకి కొన్ని ఆఫర్స్ అని ఇలా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్ని వీలైతే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ని మనం ఇతరులకు కానీ షేర్ చేసామనుకోండి, వాళ్ళు కానీ ఆ లింక్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మనకి మనీ అనేది అయితే వస్తుంది. సో చాలా సింపుల్. ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా, ఒక బ్యానర్ కిందకి మనం ఇలా స్క్రాల్ చేస్తున్నాం అనుకోండి, రెఫర్ అండ్ ఎర్న్ 300 రూపీస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే చూడొచ్చు మై టోటల్ ఎర్నింగ్స్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ధని వన్ ఫ్రీడమ్, ఇక్కడ మనకి ఒక 3 లింక్స్ అనేవి అయితే ఉన్నాయండి, రెఫర్ నౌ అని చెప్పి. దీంట్లో ఫస్ట్ ది రెఫర్ నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ లింక్ అనేది మీరు వాట్సాప్ లేకపోతే జీమెయిల్ టెలిగ్రామో మీరు దేంట్లో షేర్ చేయాలనుకున్నారో దాంట్లో అయితే షేర్ చేయొచ్చు. ఆ లింక్ అనేది కాపీ చేసుకోవచ్చు, అది మీరు వేరే వాళ్ళకైతే షేర్ చేయాలి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఒక చూపిస్తాను దానికి కానీ అప్లై చేశారనుకోండి, అప్పుడు మీకు 300 రూపీస్ అయితే వస్తుంది. సో చాలా సింపుల్ అండి. అండ్ చాలామంది డబ్బులు అవసరం ఉంది కాబట్టి మీకు ఈజీగా లోన్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకి ఇన్స్టాల్ చేసి. అండ్ అంతేకాకుండా ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ కార్డు కానీ యాక్టివేట్ చేసుకుంటే మనకి 200 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ ధని స్టోర్ మనకైతే ఉంది, అంటే ఫార్మసీ అయితే ఉంది. వీళ్ళు అంటే ధనిలో ఫార్మసీ కూడా అంటే మెడిసిన్స్ అవి కూడా మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అవి మనము ఈ లింక్ అనే షేర్ చేసి వాళ్ళు కానీ స్టోర్ నుండి కానీ ఏమైనా కొనుక్కున్నారనుకోండి, అంటే ధని ఫార్మసీ నుండి, అంటే ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు 1000 రూపీస్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. మనం ఏదైతే లింక్ అనేది షేర్ చేస్తామని చూపించాను కదా, వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ధని వన్ ఫ్రీడమ్ క్రియేట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, కంగ్రాచులేషన్స్, ఒక 5000 రూపీస్ లిమిట్ నాకైతే వచ్చింది కదా. ఇలాంటిది ఏంటంటే డైరెక్ట్గా ఇదైతే రాదు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా లిమిట్ అయితే వస్తుంది. దీన్ని అవైల్ నో అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి మనీ మనకైతే వచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ కానీ పంపించేసుకోవచ్చు. సో ఈ విధంగా ధని యాప్తో మనం ఇతరులకి రెఫర్ చేస్తూ మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి, ఆ గేమ్స్ ఆడుతూ కూడా మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. ధని వన్ ఫ్రీడమ్ అనేది ఇదైతే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ ఆడామనుకోండి కొంత క్యాష్ కూడా మనకైతే ఇస్తారు. ఇప్పుడు వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలంటే కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి, ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన అకౌంట్ అంటే మన నేమ్, మన నెంబర్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, మన బ్రాంచ్ నేమ్ ఇచ్చి యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వితిన్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత, అంటే మనం ఇక్కడ యాడ్ చేయగానే ఒక 10 మినిట్స్ తర్వాత బెనిఫిషియరీని వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ విధంగా సింపుల్గా ధని యాప్లో మన బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిపోయింది. దాని తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన వాలెట్లో అయితే అమౌంట్ ఉందో అది మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కొంత ప్రాసెసింగ్ ఛార్జ్ కింద అయితే వెళ్తుంది. సో ఈ విధంగా నేను ఇంత అమౌంట్ అయితే ఇస్తున్నాను. ఇది ఇచ్చి ఏంటంటే ఇప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ విత్డ్రా పెట్టామనుకోండి, ఇక్కడ చూడొచ్చు యువర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు. అంటే ఒక 4 to 5 అవర్స్ లోపల అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో 100% మీకు అయితే వస్తుంది. వీళ్ళకి 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లో ఉండే ధని యాప్తో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులో మీకు ఎక్కడ కుదిరితే అక్కడైతే షేర్ చేయండి, ఇన్స్టాల్స్ అయితే చేయించుకోండి. అండ్ వాళ్ళు ధని వన్ ఫ్రీడమ్కి అప్లై చేసి సరిపోతుంది. సో ఈ విధంగా ధని వన్తో మనం అయితే అంటే ధని యాప్తో మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. అండ్ వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.